మాదక ద్రవ్యాలు ఇప్పుడు పలు దేశాల ఉనికికి ప్రమాదకరంగా మారాయి. దేశంలోకి చొరబడ్డ డ్రగ్స్ కు యువతను బానిసలుగా మారుస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఎంతో ప్రశాంతంగా ఉన్న లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్ ఇప్పుడు వరల్డ్ డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా మారిపోయింది. డ్రగ్స్ స్మగ్లర్లు గ్యాంగులుగా విడిపోయి హింసాత్మక ఘటనలకు పాల్పడుతుండటంతో అక్కడ పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను. సంప్రదించండి 9666511379000430357. ఒకప్పుడు పర్యాటకంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆ దేశం ఇప్పుడు డ్రగ్స్ కు రాజధానిగా మారింది. దట్టమైన అడవులు, ద్వీపాలతో ఉన్న ఈక్వెడార్లో ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. డ్రగ్స్ స్మగ్లర్లు టెర్రరిస్టులకు అడ్డాగా మారిపోవడంతో ఆ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దేశంలో గ్యాంగ్స్ కారణంగా హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, 2023లో ఈక్వెడార్లో ఏకంగా 8,000 పైగా హత్యలు జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒకప్పుడు లాటిన్ అమెరికాలో ఎంతో సురక్షితంగా ఉన్న ఈక్వెడార్లో ఇప్పుడు హత్యలు ఎక్కువ జరుగుతుండటంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇంతో డ్రగ్స్ స్మగ్లర్లని టార్గెట్ గా చేసుకున్న అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. 2 నెలల క్రితం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నోబోవా దేశంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన అధికారం చేపట్టాక దాదాపు 16,000 మందిని అరెస్టు చేశారు. అంతేకాదు, వారిని కఠినంగా శిక్షించేందుకు పలు కఠిన చట్టాలను తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. 8 ఎమర్జెన్సీని ఎత్తివేసిన అధ్యక్షుడు దేశ భద్రత కోసం సైన్యానికి ప్రత్యేక అధికారాలు ఇచ్చినట్టు తెలిపారు. అంతేకాక డ్రగ్స్ స్మగ్లర్లు నేరస్తులను కట్టడి చేసేందుకు ఆయుధ చట్టాల్లోనూ మార్పులు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు గ్యాంగ్ వార్స్ కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. కిడ్నాప్లు, డబ్బుల వసూళ్లు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక క్వీటో, గుయాక్విల్లో రాత్రి సమయంలో గ్యాంగులు రెచ్చిపోతుండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇక దేశంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం తామంతా ఒక భయంకర పరిస్థితిలో బతుకుతున్నామని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే మళ్లీ తిరిగి ఇంటికి వెళతామన్న గ్యారంటీ లేదని చెప్తున్నారు. మరికొంతమంది ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోవాలని భావిస్తున్నారు. డ్రగ్స్ వ్యాపారమే ప్రస్తుతం తమ దేశానికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమని చెప్తున్నారు. డ్రగ్స్ స్మగ్లర్లు గ్యాంగులుగా ఏర్పడి దేశంలోని యువతను డ్రగ్స్ కు బానిసలుగా చేస్తున్నారు. అంతేకాక డబ్బుల కోసం కిడ్నాప్లు, హత్యలకు పాల్పడుతున్నారని, మొదట్లో గంజాయి, కొకెన్ విక్రయించే వారు సైతం గ్యాంగులుగా ఏర్పడి ఇప్పుడు స్మగ్లర్లుగా మారిపోయారు. ఈక్వెడార్లో కొకైన్ ఉత్పత్తి, వినియోగం రికార్డు స్థాయిలో చేరుకుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. కొకైన్ భారీగా ఉత్పత్తి చేస్తున్న కొలంబియా, పెరూ దేశాలు ఈక్వెడార్ తో సరిహద్దు పంచుకుంటున్నాయి. దీంతో ఈ 2 దేశాలకు ఈక్వెడార్ డ్రగ్స్ కు ప్రధాన కేంద్రంగా మారింది. మెక్సికో, కొలంబియా, అల్బేనియా డ్రగ్స్ ముఠాలు ఈక్వెడార్ ను అరవైన ప్రదేశంగా మార్చుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఈక్వెడార్ కొకైన్ కు వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ హబ్ గా మారింది. మాదక ద్రవ్యాలను నిల్వ చేసేందుకు రవాణాకు కేంద్రంగా తయారైంది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు షిప్పింగ్ కంటైనర్ల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో ఇక్కడున్న గ్యాంగులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈక్వెడార్లో ఉన్న గుయాక్విల్ పోర్టు ద్వారానే 300 కంటే ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉండే ఈ పోర్టు నుంచి అరటి, రొయ్యలు ప్రధానంగా ఎగుమతవుతాయి. అయితే వీటి మాటన డ్రగ్స్ రవాణా జరుగుతోందని కోస్ట్ గార్డ్స్ తెలిపారు. దేశంలో 90% డ్రగ్స్ గుయాక్విల్ పోర్టు నుంచే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ప్రస్తుతం గ్యాంగ్స్ పోరాటం చేస్తుండటంతో కోస్ట్ గార్డ్స్ గస్తీని మరింత పెంచారు. సముద్రంలో గస్తీ కోసం స్పీడ్ బోట్లలో తిరుగుతూ పెద్ద ఓడల్లోని కంటైనర్ల ద్వారా డ్రగ్స్ రవాణాకు ప్రయత్నించే గ్యాంగ్ల కోసం వెతుకుతున్నారు. కానీ అవినీతి కారణంగా వారి పని కష్టమవుతోందని కోస్ట్ గార్డ్ సిబ్బంది తెలిపారు. పోర్టులోని ఓ వ్యక్తికి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తే సెక్యూరిటీ కెమెరాలకు చిక్కకుండా చూసుకుంటారని, అలా ఎవరికంటా పడకుండా డ్రగ్స్ రవాణా జరుగుతోందని తెలిపారు. పోర్టులో చాలా మంది అవినీతి పనుల కారణంగా అక్రమంగా కంటైనర్ల ద్వారా కొకైన్ ఎగుమతి అవుతోందని తెలిపారు. ఇక వీధుల్లో గ్యాంగ్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో జైళ్లలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాక ఈక్వెడార్లో పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వ్యాపారానికి, అక్రమ రవాణాకి, కిడ్నాప్లు, దోపిడీల కోసం ప్రతి గ్యాంగ్ కు ఒక్కో ఏరియా కావాలని కోరుకుంటుండటంతో ఈ గ్యాంగ్స్ వార్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఈ గ్యాంగ్ల నుంచి బయటకు వచ్చేసినా సరే ప్రత్యర్థులు తమని వదిలిపెట్టడం లేదు.
అందుకే అజ్ఞాతంలోనే ఉంటున్నట్టు కొంతమంది డ్రగ్స్ స్మగ్లర్లు తెలిపారు. అయితే ఈ గ్యాంగుల్లో పనిచేసే సమయంలో తాము చాలా మందిని చంపేశామని, దీంతో తమ ప్రత్యర్థులు వెతుకుతూనే ఉంటారన్నారు. దేశం విడిచి వెళ్లిపోతేనే తాము సురక్షితంగా బతకగలమని వారు చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఈ గ్యాంగ్లను అదుపు చేయాలని భావిస్తుంటే, వారికి శిక్షలు పడేలా చేయాలని పోరాటం చేసిన వారు గ్యాంగ్లకు టార్గెట్ అవుతున్నారు.